రెడ్డి గారు చనిపోయిన అంటే రాజకీయాల మీద కొద్దిగా విరక్తి కలిగింది. అటువంటి మంచి నాయకుడు, ప్రజల్లో దేవుడిగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి లేనప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేద్దామని కొంతకాలం నిరాశ చెందాం. అదే రోజుని నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎజమ్ మీడియా. ప్రస్తుతం ఈరోజు మన అతిథి వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి మరియు అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ పాకా సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏయూ యూనివర్సిటీకే ప్రెసిడెంట్గా చేసింది మీరు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది?